रिपोर्ट पैटर्न ओके ఇచ్చిన ప్యాంట్ షర్ట్స్ కానీ శారీస్ కానీ ఏమైనా కూడా ఐదు సిక్స్ పేజెస్ కాబట్టి ఐదు ఆరు చేతులు కూడా వేసుకోవచ్చు. ఏ దాల్స్ బట్టలోన ఇందులో ప్యాంట్ షర్ట్స్ కానీ శారీస్ కానీ ఏమైనా కూడా ఐదు ఆరు చేతుల దాకా వేసుకోవచ్చు. వేసేటప్పుడు ఏంటంటే జోబులో కాయిన్స్ అటువంటి ఏమన్నా చూసుకొని వేయాలి కన్ఫామ్. వేసిన తర్వాత డోర్ క్లోజ్ చేసేసి ఈ ఫస్ట్ దాంట్లో సర్ఫ్ వేయాలి. ఇందులో సర్ఫ్ వేసిన తర్వాత డోర్ క్లోజ్ చేసుకొని చూడండి ఆ ట్యాప్ అనేది మాత్రం మిషన్ ఆన్లో ఉన్నంతసేపు ట్యాప్ అనేది ఓపెన్లో ఉండాలి. డ్రై అయినప్పుడు కూడా ఆన్లోనే ఉండాలి. టోటల్ ఆన్లోనే ఉండాలండి. దానికి ఎప్పుడు అవసరం అయితే అప్పుడే తీసుకుంటుంది, ఎప్పుడు అవసరం లేదో అప్పుడే క్లోజ్ అవుతుంది. టోటల్ ఒక ట్యాప్ అనేది ఆటోమేటిక్గా ఆన్లోనే ఉండాలి. అంతా వాష్ అంతా అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి సార్ ఇది పవర్ అనేది, ఇది పవర్ అండి. ఇది పవర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఆఫీస్ అనేది వచ్చినాయి కదా టోటల్. మనకి రెగ్యులర్గా అయితే కనుక ఇక్కడ మిక్స్ అని చూసాను దగ్గర మిక్స్ అనేది ఏంటంటే టోటల్ మనకి ఇక్కడ లైట్ ఫస్ట్ మనం ఆన్ చేయగానే లైట్స్ వస్తున్నాయి సార్. టోటల్ లైట్స్ మనం ఇదేంటంటే మిక్స్ రెగ్యులర్ అయితే అన్ని పాటలో కలిపి అయితే మిక్స్లో పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ లైట్ మిక్స్లోకి వచ్చినాయి సార్. అన్ని బట్టలో కలిపి అయితే కనుక మిక్స్ ప్యాంట్ షర్ట్స్ శారీస్ చిన్నపిల్లలు తెలిపి పాటలు పెద్దలు అన్ని కలిపి మిక్స్ మిక్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫీచర్స్ అనేవి ఉంటాయి. మనకి ఈ ఫీచర్ కావాలనుకుంటే ప్రెస్ చేయొచ్చు, లేదనుకుంటే లేదు. స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఉతకడం, జాడించడం, ఆరబెట్టడం. ఈ వాష్ అంటే ఉతకడం, పిన్స్ అంటే జాడించడం, స్పిన్ అంటే ఆరబెట్టడం. ఈ మూడు కూడా ఆటోమేటిక్గా జరిగిపోతాయి. తర్వాత ఆప్షన్ ఏంటంటే కాటన్. కాటన్ అంటే ఏంటంటే ఓన్లీ కాటన్ బట్టలు, ఓన్లీ కాటన్ బట్టలు అటువంటివి ఉంటే కాటన్లో పెట్టుకుంటాం. కాటన్ ప్లస్ అంటే కాటన్లో కొంచెం పెద్ద బట్టలు ఏమైనా ఉన్నా, లేదంటే బెడ్షీట్లు కాటన్ బెడ్షీట్లు ఏమైనా ఒక పెద్దది లార్జ్ కాటన్ ప్లస్. ఈజీ కేర్ అంటే మీకు పల్చని క్లాత్స్ ఏమైనా ఉంటాయి కనుక స్మూత్గా చేస్తుంది వాష్. అంటే బనీన్స్ లాంటిదా? బనీన్స్ లాంటివి. డ్యూయట్ అంటే దుప్పట్లు, దుప్పట్లు దుప్పట్లు అటువంటి ఏమైనా ఉంటే సపరేట్గా వేసుకోవచ్చు. మీకు రగ్గు స్వెటర్ లాంటిది అయితే ఒకటే అండి. మీకు ఓన్లీ దుప్పట్లు పల్చని బెడ్షీట్లు ఉంటే రెండు మూడు వేసుకోవచ్చు. బోలింది తర్వాత ఎలర్జీ కేర్ అంటే ఏంటంటే ఈ ఎలర్జీ కేర్ అనేది ఏంటంటే ఇప్పుడు బాగా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు, అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం మంచం మీద ఉంటారు, హెవీ వాష్ జరుగుతుంది ఎలర్జీ కేర్ అనేటప్పటికి. తర్వాత ఏంటంటే బేబీ స్టీమ్ కేర్ చిన్నపిల్లల పట్టు. ఈ ఆప్షన్లో ఏంటంటే స్టీమ్ అనేది ఆన్ అవుతుంది. అంటే మనకి ఏంటంటే ఎక్కువగా స్టీమ్ అయ్యి వాష్ క్వాలిటీ అయితే బాగా జరుగుతుంది, టైమింగ్ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది స్టీమ్ కేర్. తర్వాత స్పోర్ట్స్ వేర్ అనుకుందా, స్పోర్ట్స్ వేర్ అంటే ఇప్పుడు స్పోర్ట్స్కి ఆడేవాళ్ళు లేదా జాగింగ్కి వెళ్ళిన బట్టలు కానీ అటువంటి స్పోర్ట్స్ వేర్ ఎందులో పెట్టినా మనకి ఉతకడం జాడించడం ఆడబెట్టడం అనేది కామన్ ఉతకడం. కానీ స్పోర్ట్స్ వేర్ అనేది ఓన్లీ సపరేట్ సపరేట్ ఇవన్నీ సపరేట్ సపరేట్ క్లాత్స్ మనకి. ఇది ఓన్లీ మిక్స్ అంటే టోటల్ అన్ని టోటల్ అన్ని అంటే మిక్స్కి టైమింగ్ ఉండదా? దేనికైనా టైమింగ్ ఉంటుంది. మళ్ళీ ఇది పెడితే మళ్ళీ టైమింగ్ రావట్లేదు. స్టార్ట్ చేసిన తర్వాత వస్తుంది. స్టార్టింగ్ లోడ్ చూసుకోండి లోపల లోడ్ అప్పుడు వస్తుంది. మీకు దేనికైనా సరే ఉతకడం జాడించడం ఆరబెట్టడం అనేది కామన్. ఇవన్నీ సపరేట్ సపరేట్ క్లాత్స్. ఇది ఓన్లీ ఇప్పుడు కాటన్ అంటే కాటన్, ఈజీ కేర్ అంటే ఈజీ కేర్, దుప్పట్లు అంటే దుప్పట్లు. కానీ మిక్స్ అనేటప్పటికి అన్ని బట్టలు కలిపి. ఇప్పుడు జెంటిల్ కేర్ అంటే ఏంటంటే కొంచెం మీకు స్మూత్గా వాడుకునే కానీ లేదంటే కొంచెం కలర్లే ఊరుకున్నా కానీ జెంటిల్ కేర్లో వేసుకోవచ్చు. డార్క్ వాష్ అంటే డార్క్ షర్ట్స్ ఉంటాయి, కొత్త షర్ట్లు ఉంటాయి, అవన్నీ సపరేట్గా వేసుకోవాలనుకుంటే డార్క్ వాష్. అదేనండి డార్క్ వాష్, డార్క్ బట్టలు ఓన్లీ ప్లెయిన్స్ కాకుండా వైట్ వై కాకుండా ఓన్లీ డార్క్ బట్టలు, బ్లాక్ బ్లూ డార్క్స్ వస్తాయి. అది సపరేట్ వేసుకుంటే డార్క్ వాష్ అంటే దేంట్లో పెట్టినా ఉతికి జాడించి ఆరబెట్టడం అని. మళ్ళీ వైట్ వేసినప్పుడు, వైట్ వేసినప్పుడు వైట్ సపరేట్ వేసుకోవాలి. వైట్ డార్క్ కలిపామంటే డార్క్ అంతా సపరేట్ సపరేట్ అంటే డార్క్ లోనే పెట్టాలి. డార్క్ లోనే వైట్ డార్క్ లో నార్మల్గా వేసుకోవచ్చు కానీ డార్క్ వైట్ మిక్స్ చేసి మాత్రం వేసుకోవాలి. తర్వాత సైలెంట్ వాష్ అండి. నైట్ టైం పడుకున్నప్పుడు కొంచెం ఎవరైనా పడుకుంటారు మీరు బట్టలే అనుకుంటారు, ఆ వాష్ సైలెంట్ వాష్లో పెట్టుకుంటే ఆరిపోయింది లాస్ట్ స్పిన్ తిరిగి చూసారు స్పీడ్, ఆ సౌండ్ అనేది తగ్గి కొంచెం సైలెంట్గా జరుగుతుంది వాష్. వాషింగ్ సైలెంట్గా జరుగుతుంది. క్విక్ వాష్, క్విక్ 30, క్విక్ 30 అంటే ఏంటంటే మనకి ఇందులో ఇప్పుడు ఒకటి రెండు జతలు ఉన్నాయి, త్వరగా వేయాలనుకుంటే కనుక క్విక్ 30లో పెట్టుకుని త్వరగా అయిపోతుంది, హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లో అయిపోతుంది. చూసారు ఈ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మనం ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఆన్ చేసిన తర్వాత టోటల్గా లైట్స్ అన్ని వెలుగుతాయి. ఇక్కడ సపోజ్ ఇప్పుడు మీరు మిక్స్ సెలెక్ట్ చేసుకున్నారు, మిక్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ వచ్చింది సార్. మీరు జూమ్ చేసుకున్నారు దగ్గరికి వచ్చింది, అది జూమ్ దగ్గరికి వచ్చిన ఇంటెన్సివ్
ఇంటెన్సివ్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు మిక్స్ పెట్టారు కదండి, మిక్స్ పెట్టిన తర్వాత ఇంకా బాగా వాష్ అవ్వాలి. మామూలు మిక్స్ కాకుండా ఇంకా టైం పెరగాలి, బట్టలు వాష్ రెండు సార్లు వాష్ చేయాలి. రెండు సార్లు ఉతకాలనుకున్నప్పుడు ఇంటెన్సివ్ ప్రెస్ చేస్తే, ఇక్కడ లైట్లు కింద చూసారా, ఇంటెన్సివ్ ప్రెస్ స్టార్ట్ చేస్తే మీకు ఎక్కువ టైం ఉతుకుతుంది, రెండు సార్లు వాష్ జరుగుతుంది. మామూలుగా అయితే ఒకసారి ఉతకడం, రెండోసారి జాడించడం, మూడోసారి ఆరబెట్టడం జరుగుతుంది. ఈ ప్రీ వాష్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎక్కువ టైమ్స్ టూ టైమ్స్ జాడిస్తుంది, ఉతుకుతుంది. అలాగే అలా టైం సేవ్ అనేది ఏంటంటే మనకి ఎప్పుడైనా టైం కొంచెం త్వరగా సేవ్ అనుకున్నప్పుడు మనం ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ టైం సేవ్ అనేది ప్రెస్ చేసి స్టార్ట్ చేసుకుంటే కొంచెం త్వరగా అవడానికి అవకాశం ఉంటుంది. టైం సేవ్ కొద్ది యూజ్ ఉంది. రిన్స్ ప్లస్, రిన్స్ ప్లస్ అనేది ఏంటంటే చూడండి ఇక్కడ మనం రిన్స్ ప్లస్ ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ సింపుల్ వచ్చింది, డబల్ టైం జరుగుతుంది. ఇందాక మనకి ఇంటెన్సివ్లో వాష్ రెండు సార్లు జరుగుతుంది, ఈ రిన్స్ ప్లస్లో రిన్స్ రెండు సార్లు జరుగుతుంది, రెండు సార్లు జరుగుతుంది. అంటే ఒకసారి ఉతకడం, రెండుసార్లు జాడించడం, ఆరబెట్టడం, ఇవన్నీ కూడా ఏంటంటే టైమింగ్ ఎక్కువైపోతుంది. బాగా మురుకున్న బట్టలకి అవసరం లేదంటే అవసరం ఉంది. తర్వాత డిలే అండ్ చైల్డ్ లాక్. డిలే అండ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక టైం సెలెక్ట్ చేస్తారు, సెలెక్ట్ చేసిన తర్వాత డిలే అండ్ అని వచ్చేటప్పటికి 3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్ అని ఉంది. ఇది ఏమవుతుందంటే మనం ఆన్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత ఆ డిలే అయ్యి అప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే 5 మినిట్స్ తర్వాత స్టార్ట్ అయింది, 5 మినిట్స్ 5 అవర్స్ అండి, 3, 4, 5 అవర్స్ ఉంటుంది డిలే స్టార్ట్. తర్వాత యాడ్ ఐటమ్, మనం ఏంటంటే దీనికి యాడ్ ఐటమ్ అనేది ఏంటంటే ఐటమ్ మీద యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది ఆర్పిఎం స్పీడ్స్. ఇప్పుడు మనకి టెంపరేచర్ ఉంది కదా, టెంపరేచర్ కూడా చెప్పాను చూడు. ఇక్కడ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మిక్స్ సెలెక్ట్ చేశారు కదా, మిక్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కోల్డ్ 40 సెంటీగ్రేడ్స్, మనకు టెంపరేచర్స్ కావాలంటే టెంపరేచర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ టెంపరేచర్ సెట్టింగ్ సరే, కోల్డ్ అయితే కోల్డ్, అంటే హాట్ వాటర్ వద్ద అనుకుంటే కోల్డ్, లేదా టెంపరేచర్ 20, 30, 95 ఎంత టెంపరేచర్ కావాలంటే దాన్ని బట్టి ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతాయి ఆప్షన్స్ అన్నీ కూడా. మనం ఎక్స్ట్రా కావాలనుకుంటే మనం ఇది ఆన్ చేసిన తర్వాత మనకి ఏదైతే కావాలో అది సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేయాలి. ఓకే, అది స్పిన్, స్పిన్ అయితే ఓన్లీ స్పిన్ కావాలనుకుంటే కనుక ఓన్లీ స్పిన్ కావాలి. ఇప్పుడు బట్టలు అవి బయట నానబెట్టేసుకున్నాం, పెద్ద అవసరం లేదు, ఆరబెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఓన్లీ స్పిన్ సైకిల్ ఉంది కదా, స్పిన్ ప్రెస్ చేసి స్టార్ట్ చేస్తే ఓన్లీ ఆరబెడుతుంది బట్టలు, అంటే ఒకటో జాడించదు, ఓన్లీ ఆరబెడుతుంది. ఎప్పుడైనా పవర్ పోయి వచ్చింది అందులో బట్టలు ఉండిపోయింది, స్మెల్ వచ్చేస్తాయి, బట్టలు తీయాలంటే రావు. అటువంటిప్పుడు మనం స్పిన్ పెట్టేసి తీసేసుకొని డోర్ ఓపెన్ అయిన బట్టలు తీసుకోవాలి.